హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాకన శ్రీనివాసులు. ఇప్పుడు మనము డిఎస్సి 2014 ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యార్థికి గణితములో 75% మార్కులు, ఆంగ్లములో గణితములో పొందిన వాటిలో 80% మార్కులు లభించను, రెండు పరీక్షలు విడిగా 50 మార్కులు నిర్వహిస్తే ఆంగ్లములో పొందిన మార్కులు ఎన్ని వచ్చాయని అడిగాడు. సరే, ఫస్ట్ గణితంలో వచ్చిన మార్కులు, గణితంలో 75% వచ్చాయి కాబట్టి 75/100 వేయండి, ఇంటూ 50 మార్కులు నిర్వహించరు కాబట్టి ఇంటూ 50 పెడదాం. ఇక్కడ 00 క్యాన్సిల్, తర్వాత ఈ 75ని 5తో పెంచుకుంటే 375 వచ్చింది, కింద బై 10, ఇక్కడ మిగిలిన 10 రాశాం. తర్వాత 10తో భాగిస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 0 ఉంది కాబట్టి పైన పాయింట్ 1 స్థానం ముందు వస్తుంది, 5 ముందు పాయింట్ వస్తుంది, 37.5 ఉన్నది. తర్వాత ఆంగ్లంలో వచ్చిన మార్కులు, ఆంగ్లంలో వచ్చిన మార్కులు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంగ్లంలో గణితంలో వచ్చిన వాటిలో 80% అన్నాడు. 80% అంటే 80/100. అయితే ఇక్కడ గణితంలో వచ్చిన మార్కులు, గణితంలో వచ్చే మార్కుల్లో అన్నాను, అంటే గణితంలో వచ్చే మార్కులు అన్నీ ఇక్కడ 37.5 వచ్చాయి కాబట్టి ఈ 37.5 ఇక్కడ వేసుకోవాలి. అంటే ఆంగ్లంలో వచ్చిన మార్కులు గణితంలో వచ్చిన మార్కుల కంటే 80% కాబట్టి 37.5 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ 00 క్యాన్సిల్, ఈ 8తో 37.5 పెంచుకుంటే ఇక్కడ 300.0 వచ్చింది, 0.0తో 0 కొట్టేసుకోవచ్చు, వాల్యూ ఉండదు కాబట్టి. ఇక్కడ ఇక మిగిలిన 10 రాశాం, ఇక్కడ మళ్ళీ 00 క్యాన్సిల్ పోతే ఇంకా 30 మిగిలింది. అది ఇక్కడ మనం ఆంగ్లంలో వచ్చిన మార్కులు వచ్చేసి 30 వచ్చింది. మనకు క్వశ్చన్ అడిగింది కూడా అదే, ఆంగ్లంలో పొందిన మార్కులు ఎన్ని అన్నారు కాబట్టి 30 వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇప్పుడు ఇక్కడ విడివిడిగా గణితము ఆంగ్లము విడివిడిగా నిర్వహించిన మార్కులు 50 మార్కులు, అంటే గణితం మాత్రం 50 ఇక్కడ వేసుకోవాలి. అయితే ఆంగ్లంలో వచ్చిన మార్కులు ఆ పాయింట్ బాగా గమనించాలి. మీకు చూడండి, ఇక్కడ ఆంగ్లములో గణితంలో వచ్చిన పొందిన వాటిలో 80% మార్కులు, గణితంలో పొందిన వాటి మార్కులు అంటే గణితంలో నేర్చే 37.5 తెచ్చుకోవాలి, ఈ 37.5 వేసుకొని ఇంటి 80% వేసుకోవాలి. అది బాగా గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. మీకు చేస్తాను.